హే గైస్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్వీడీ నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను సజ్జ పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో సజ్జ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో తీసున్నానండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైనా సరే చూడలేదు అంటే ఒకసారి నా ఆ వీడియోని చూడండి. సో అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ సజ్జ తయారు చేసుకున్న తర్వాత ఇలా మనం ఇలాగ ఒక పళ్ళెంలో కానీ లేదంటే పెద్ద కంచెల్లో కానీ ఆయిల్ అప్లై చేసుకుని ఇలా సజ్జ అంతా కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని దాంట్లోనే కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుని ఇలా ఉంచుకోవాలి. సో ఇదంతా కూడా మనకి చల్లారాలన్నమాట. సో స్లోగా మనం ఆ పసుపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes అలా చల్లారనిస్తే మొత్తం అంతా చల్లారిపోతుంది. ఇప్పుడు మనకి చల్లారిన తర్వాత అందులోనే పులిహార గుజ్జు ఉంటుంది కదా, సో పులిహార గుజ్జు కూడా నేను ఒక వీడియో తీసానండి. పులిహార గుజ్జు మనకి ఇలా ఉంటుంది. సో మనకి పులిహార గుజ్జు ఇలా ఉంటుందండి. సో తాలింపు అది పెట్టుకొని పులిహార గుజ్జుని మనం ఇలా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో వేడిగా కొద్ది గోరువెచ్చగా ఉంది కాబట్టి నేను ఇలాగ స్పూన్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. సో చల్లారింది అనుకుంటే మీరు చేతితో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే అయిపోయిందండి, ఎంతో టేస్టీ అయిన సజ్జ పులిహార అయిపోయింది. సో దీన్ని మనం సర్వ్ చేసుకుంటే అంతే అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సజ్జ పులిహార్ని నేను ప్లేటింగ్ కూడా చేసేసాను. సో ముందుగైతే నేను ప్లేటింగ్లో నార్మల్గానే సజ్జ పులిహార్ని ఇలా వేసుకొని దాని మీద ఉడకబెట్టిన శనగలు ఉంటాయి కదా, సో కొమ్ము శనగలు చిన్నవి ఉంటాయి కదా, సో వాటిని ఇలా పైన టాపింగ్స్ కింద యాడ్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన సజ్జ పులిహార్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.